Diwali. Oh, nice, okay, nice. This is what? Hey, wow, nice. Happy Diwali, Kanya. Yeah, yeah, yeah. Down. మా దివాళీ సెలబ్రేషన్స్ అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఫస్ట్ డే జరుపుకున్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు అందరం కలిసి జరుపుకున్నాం చాలా రోజుల తర్వాత. అండ్ రమ్య, వి మిస్ యూ. మీరు కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఆ రోజు, కానీ ఏం చేయలేం కదా, చాలా దూరం ఉన్నారు. మీకు అందరికీ తెలుసు కదా రమ్య నా ఆడపడుచు, తను వైజాగ్లో ఉంటుంది. సో తను అంటే చాలా ఫార్ ప్లేస్ కాబట్టి అన్నిటికీ మేము కలుసుకోలేము, ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఉంటాము. సో చూసేయండి ఈ వ్లాగ్లో చాలా బాగా ఎంజాయ్ చే. ఇంకా మేమే పిల్లలం నలుగురం ఉన్నాము. సో హిమ, వంశీ వీళ్ళు కూడా వచ్చారనమాట. చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేశాము దివాళీ ఫెస్టివల్. అయితే బాగా కాకరొత్తులు, చిచ్చుబుడ్లు, అంటే మేము జనరల్గా అవే కాల్చుకుంటాం. మాకు వేరే బడా బాంబులు అయితే మాకు వద్దండి, అంత సౌండ్ నాకైతే చాలా భయం. నేను కూడా కాల్చేదాన్ని, బట్ పాప భయపడుతుంది చాలా. ఇంకా మేము నలుగురం ఒకటేసారి పెట్టాలి అని చెప్పేసి నేను అలా ప్లాన్ చేశాను. నలుగురం పెట్టేసి వీడియో తీసుకున్నాం అన్నమాట. చూసే ఇద్దరు ట్రై చేస్తున్నారు కాకరొత్తులే. యాక్చువల్గా అది బ్లాస్ట్ అయిపోయి పైన మొత్తం చాలా బాగా కలర్ఫుల్గా వస్తాయి కదా, అలా వస్తాయి అనుకున్నాము, కానీ అవి అలా రాలేదు. సో మాకు బాధ వేసింది అలా రాకపోయేసరికి. అలా చిన్న షార్ట్స్ మాత్రమే వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత ఇంకా దివాళీ రోజు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకునేదానికి కొన్ని రీల్స్ చేసుకున్నాను, అది కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ ఏ మెమరీ. ఇంకా దాని తర్వాత మేము మళ్ళీ ఇంకా ఫైర్ వర్క్స్ అన్ని మళ్ళీ. ఏమైంది స్వామి, ఏం చేసావు నువ్వు ఇప్పటిదాకా, ఏం చేసావు? పటాకులు కాల్చాము. నచ్చిందా టపాకులు? నచ్చాయా? డాడీ కాల్చాడు, నువ్వు కాల్చావా? ఇంకా కాలుస్తావా? నచ్చాయా? నీకు ఎవరు కాల్పించారు? నీ ఎవరితో కాల్చావు? ధ్రువిత్కి సైకిల్ తీసుకెళ్తున్నాము ఊరు వెళ్ళేటప్పుడు. సో అలా ఆ సైకిల్ తోటి అది నేను ఎక్కాలి అని ఆ సైకిల్ తీసుకొని ఆడుకుంటూ ఉంది. సో వంశీ దానికి హెల్ప్ చేస్తున్నాడు తొక్కడానికి, అవుతుంది అని అదేదో మూవ్ చేస్తుంది. జస్ట్ అలా నైట్ చాలా రోజులకి మీట్ అయ్యాం కదా, అలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము, సరదాగా అలా స్పెండ్ చేసామన్నమాట మా దివాళీ ఫెస్టివల్. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే స్పెండ్ చేశారా? సో కమెంట్ చేసేయండి. సో మా రిలేటివ్స్లో ఒక అన్నయ్యకి బాబు పుట్టాడు, చూడడానికి వెళ్ళామన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాడో అసలు బాబు అయితే. ఇంకా సాన్వి చూడండి, నేను ఆడిపిస్తా అని అది ఆడిస్తుంది బాబుని. టాయ్ తీసుకొని అలా ఆడిపిస్తుంది, నా మీద పడుకోపెట్టు అని ఒకటే గోల చేస్తుంది. అది చాలా హ్యాపీగా చూసుకుంటుంది అసలు చిన్నపిల్లాడిని. నేను ఏం చేస్తుందో అంటే భయం కదా, ఎలా పట్టుకుని, అది చిన్నదే కదా, సో భయం వేసింది నాకు. కానీ అది బాగా చూసుకుంది, నాకు బాగా అనిపించింది అది అలా ట్రీట్ చేస్తుంటే దానికంటే చిన్న పిల్లల్ని. సో అలా స్పెండ్ చేసాము మేము మా ఊర్లో, మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో మా దివాళీ పండుగ ఫ్యామిలీస్తో అందరినీ కలిసి ఇలా ఎంజాయ్ చేసాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్ అన్నీ కూడా. సో విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ. అందరూ హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. బాయ్ బాయ్.